ఫ్రెండ్స్, కొన్నిసార్లు కొంతమంది చేసే పనులు చూసి అవాక్ అవుతారు. ఏం తెలియరా నాయన, ఎక్కడి నుండి పట్టుకొస్తారా బాబు అని అనుకుంటారు. అయితే ఇవాల్టి వీడియోలో మీరు ఎప్పటివరకు చూడని ఆనిముత్యాలని, కొంతమంది ధీరుల గొప్ప పరితనాన్ని చూడబోతున్నారు. వీడియోని చివరి వరకు చూసాక ఒకటే అంటారు, ఇదేందా ఇదే, ఇది నేనెప్పుడూ చూడలే అని. వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంక అస్సలు లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. ఈ రోజుల్లో మొబైల్ అనేవి చిన్న పెద్ద అని తేడా లేకుండా అందరూ వాడేస్తున్నారు. అయితే పిల్లలకి మొబైల్స్ ని దూరంగా ఉంచేందుకు పెద్దవాళ్లు ఫోన్ కి లాక్ పెట్టేసుకుంటున్నారు. మరి ఎవరి ప్రైవసీ వాళ్ళది? అయితే మీరు ఎన్నో రకాల ఫోన్ లాక్లను చూసుంటారు, కానీ ఇప్పుడు చూడబోయేది మాత్రం చాలా డిఫరెంట్. ఎందుకంటారా, మీరే చూడండి. చూడగానే మతిపోయే దృశ్యం ఇది. ఏదో గేట్ కి వేయాల్సిన లాక్ ని తీసుకొచ్చి ఏకంగా మొబైల్ కే సెట్ చేసి చూడగానే అందరినీ ఆశ్చర్యపరిచేలా చేశాడు ఈ మహానుభావుడు. మరి ఫోన్ లో అంతలా ఏమున్నాయో ఏంటో పాపం, ఇంత భారీ సెటప్ నే సెట్ చేశాడు. ఆ తాళం గాని పోతే ఇంకా పిల్లలు కాదు కదా, వాడికి ఓపెన్ చేయడానికి కూడా కష్టమే. బైక్ మీద వెళ్ళేటప్పుడు ఇండికేటర్ అనేది ఎంత ముఖ్యమో మన అందరికీ తెలుసు. ఇంకది కానీ రిపేర్కి వచ్చిందంటే ఇంకెక్కడ లేని టెన్షన్. మళ్ళీ షాప్కి వెళ్తే ఈ చిన్నదానికి మొత్తం సెట్ అంతా విప్పి మెకానిక్ ఎంత లాగుతాడా అని. అయితే ఇలాంటి బాధలేవి నాకు లేవని అంటున్నాడు దీపాల చిన్నోడు. ఇండికేటర్ ఉంటే ఏంటి, లేకపోతే నాకేంటి, నా దీపాలే నా ఇండికేటర్లని చూడగానే మతిపోయేలా చేశాడు. ఇండికేటర్లు ఉండాల్సిన ప్లేస్ లో దీపాలను సెట్ చేసి అబ్బా ఏం తెలియరా అయ్యా అనిపించేలా చేశాడు. బొర్రుండాలే గాని ఎన్నెన్నో ఐడియాలు. మరి మామూలుగా ఉండదు మనలతో బుల్లక్ కార్ట్స్, అదేనండి ఎద్దుల బండి. సహజంగా ఎద్దుల బండిని పొలాలకు కానీ లేక జనాలు తీసుకెళ్లే బండిలా, ఇంకా సామాన్లు గట్రా ఇవన్నీ తీసుకెళ్తూ ఉంటారు. అయితే ముందు ఎద్దుల లాగుతూ ఉంటే వెనకాతల టైర్లను పెట్టి తీసుకెళ్తూ ఉంటారు. అయితే ఇప్పుడు దీనికి అప్డేటెడ్ వర్షనే వచ్చిందంటున్నాడు మహామేధావి. ఏంటి టైర్ వెనకే పెట్టాలా, ముందు పెట్టకూడదా అని ఇలా వింతగా ఆలోచించి ముందు ఒక టైర్ ని సెట్ చేసి అవాకయ్యేలా చేశాడు యానిముత్యం. పాపం ఎద్దులకు కూడా నడిచి నడిచి అలసిపోతాయని ఆలోచించి ఇలా డిఫరెంట్ గా ప్లాన్ చేశాడు. సూపర్ మామ, హాయిగా ఉండు. ఫ్రెండ్స్, ఈ ఐడియా ఎలా ఉందో మాకు కామెంట్ చేయండి. సహజంగా కుక్కర్ మీద మూత లూజ్ అయినా ఊడిపోయినా మనం ఏం చేస్తాం, ఒకటి ఆ హ్యాండిల్ని అలా పట్టుకొని ఉంటాం, లేదా కొత్తది కొనుక్కుంటాం. అయితే ఇక్కడ చూడండి, చూడగానే మతిపోయే దృశ్యం ఇది. ఎవడు అలా పట్టుకుని నించుంటాడు, అండ్ అలాగే కొత్త కుక్కర్ కొనే ఇంట్రెస్ట్ లేదు. ఇంట్రెస్ట్ లేకపోతేనే బుర్రలో చాలా గుజ్జిందని ఇలా హ్యాండిల్కి గొడ్డ కట్టి మరీ వెజల్స్ తెప్పించారు. ఈ టెక్నిక్ తెలియక ఎంతమంది ఎన్ని కుక్కర్లు కొనుక్కొని ఉంటారో, బ్రిలియంట్ ఐడియా అసలు. జనరల్గా ఇస్త్రీ పెట్టి అనేది కరెంట్తోనే పనిచేస్తుంది. బట్టలు అనేవి నీట్గా ఐరన్ చేయాలంటే పవర్ అనేది ఉండాలి. అయితే మన వాళ్ళకి ఆ ప్రాబ్లమే లేదంటున్నారు, ఎందుకో మీరే చూడండి. ఇస్త్రీ పెట్టి వేడెక్కాలి అంతే కదా, దాని కరెంటే ఉండాలా? ఇలా గ్యాస్ పొయ్యినో చాలా నిరూపించాడు అపరమేధావి. కరెంటు బిల్ ఎక్కువ వస్తుందని చెప్పి ఇలా డిఫరెంట్గా ట్రై చేసి ఉంటాడు. ఇలా చేస్తే గ్యాస్ బిల్ ఎక్కువ వస్తుంది కదరా నాన్న, ఇంత చిన్న లాజిక్ నెల మిస్ అయ్యి ఉంటావు. నార్మల్గా మన ఇంట్లో ఏదైనా పాడైపోయినా లేదా చిరిగిపోయిన చెప్పులు బట్టలు లాంటివి ఉంటే మనం వాటిని డస్ట్బిన్లో పడేస్తాం. అయితే మీరు ఎలా పారేస్తారేమో, నేనైతే వాటిని ఇలా కూడా వాడతారని నిరూపించాడు బుల్బుల్ ఐన్స్టీన్. చూడగానే బుర్ర బద్దలయ్యే దృశ్యం ఇది. ఏకంగా పాడైన షూకి కనెక్షన్ ఇచ్చి ఇలా ప్లగ్ పాయింట్లో యూజ్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచేలా చేశాడు మహామేధావి. సహజంగా ఇంట్లో గ్యాస్ సిలిండర్ అయిపోతే మనం ఏం చేస్తాం, కొత్త సిలిండర్ అనేది బుక్ చేసుకుంటాం. ఆ కొత్త సిలిండర్ వచ్చేలోపు ఈ పాత సిలిండర్ ఒక మూలకు పెట్టేసి ఉంచుతాం. అయితే ఇక్కడ చూడండి, ఈ అంకులందరికీ పార్క్ లో బల్లల మీద కూర్చున్నట్టు హాయిగా సిలిండర్ల మీద కూర్చుని కబుర్లు ఆడుకుంటున్నారు. ఎక్కడ కూర్చుంటేనేంటి కబుర్లు ఆడుకోవడం కావాలి మనకి. మీరు డబుల్ డెక్కర్ బస్సులను చూసే ఉంటారు లేదా వాటిలో ప్రయాణించే ఉంటారు. అయితే మీరెప్పుడైనా డబుల్ డెక్కర్ ఆటో చూసారా? ఏంటి అర్థం కాలేదా, టట్టడోయ్ డబుల్ డెక్కర్ ఆటో, చూడ్డానికి బాగానే ఉంది కానీ మీదకెలాయిక్తారబ్బా. ఇదే ఇన్వెన్షన్ రయ్యా, మీ ఆలోచనకి నా జోహర్ల రసామి, ఇంకా ఎన్నెన్ని వింతలు చూడాలో. సహజంగా చెప్పులు షూస్ అనేవి మనం వేసుకుని తిరగడానికి వాడతాం. అయితే చెప్పులను వేసుకోవడానికే కాదు ఇలా కూడా వాడచ్చని నిరూపించాడు యానిముత్యం. ఏకంగా బాత్రూంలో సబ్బులు రేజర్లు పెట్టుకుని ఒక హోటల్లా సెట్ చేసి అవక్కయ్యేలా చేశాడు. బాత్రూంలో చెప్పుల్ని ఇలా కూడా వాడతారని ఇప్పుడే తెలిసింది. ఈ ఇన్వెన్షన్ ఎలా అనిపించిందో మాకు కామెంట్ చేయండి. మీరు ఎన్నో రకాల బాత్రూమ్ డోర్లను చూసుంటారు, కానీ ఇక్కడ చూడండి, ఇదేం డోర్ రా బాబు, ఇది డిజైన్ చేసిన దండేసి దండం పెట్టాలి. లోపల జరిగే దృశ్యాలన్నీ క్లియర్గా కనబడేలా సెట్ చేశాడు. ఆ మాత్రం దానికి డోర్ ఎందుకు రా నాన్న, ఖాళీగా వదిలేసినా సరిపోయేది కదా. దీనిలా ఏం ఆలోచించి డిజైన్ చేశాడు మహానుభావుడు. ఫ్రెండ్స్, ఈ రోజుల్లో స్మార్ట్ టీవీలన్నీ గోడకి తగిలించే విధంగా ఉంటున్నాయి. ప్లేస్ కూడా ఎక్కువగా అవసరం లేకపోవడంతో అందరూ హ్యాపీగా వాల్కి సెట్ చేయించుకుంటున్నారు. అయితే మీరు ఎన్నో రకాల టీవీలను చూసుంటారు, ఇక్కడ చూడండి, చూడగానే మతిపోయే దృశ్యం ఇది. ఇది ఎక్కడ టీవీ సెట్టింగ్ రా మామ, వాల్ టీవీ అనే పేరుకి న్యాయం చేశాడు ఈ మహానుభావుడు.
పెద్ద డబ్బా టీవీని గోడకు బొక్క పెట్టి ఇలా ఎల్ఈడి స్మార్ట్ టీవీలా సెట్ చేసి అరుపులు పుట్టించేశాడు. స్క్రీనే కనిపిస్తున్నది డబ్బా ఏదో అనుకోకండి. టట్టడాయ్ అబ్బా, నీ తెలివికి నా జోహర్లరా సామి, ఎలా వస్తాయి రబాబు ఇలాంటి ఐడియాలు? ఇక్కడ చూడండి, వీళ్ళ వెర్రితనానికి బద్ధకానికి అసలు హద్దులే లేవు. ఒకటి కష్టపడి సిమెంట్ గట్ర రాసి ఇటుకలతో గోడ కడుతుంటే ఆ పక్కవాడు తెలివిగా వాటిని తీసేసి వాటితోనే వేరే గోడను కట్టేస్తున్నాడు. అయితే మొదటోడు మతిమరుపోడు అనుకుంటా, ఎన్ని ఇటుకలు పేరుస్తున్నాడో తెలియట్లేదు. ఏంటి ఇటుకలన్నీ పేరుస్తున్నా ఎక్కడికి పోతున్నాయని అనుకుని కష్టపడుతూ ఉన్నాడు. ఇలా అయితే గోడ ఎప్పుడు కట్టేదిరా అయ్యా, నీలాంటోడు ఉన్నంతకాలం అలా వెనకాతలు వాళ్ళు పనిచేసుకుంటూనే పోతారు. మీరు ఎన్నో రకాల గోడలను చూసుంటారు, అయితే ఇక్కడ చూడండి, క్రాకుల గోడ. ఇళ్ళంతా రెడీ అయ్యి కొన్నేళ్లు పోయాక క్రాకులు రావడం కామనే. అయితే ఇలా ఇంకా ప్లాస్టింగ్ కూడా చేయకుండా క్రాకులు వచ్చేలా కట్టి అందరినీ ఆశ్చర్యపరిచాడు బడా మేస్త్రి. ఇదేదో కొత్త డిజైన్ లాగా ఉంది. ఇక్కడ చూడండి, ఇలాంటి కోవకు చెందినోడు ఈ మేస్త్రి కూడాను, లేకపోతే ముందు గోడ చేసినోడే కట్టాడేమో. మంచిగా స్లాబ్ కట్టరా అంటే క్రాకులు వచ్చేలా కట్టి తెచ్చాడు. ఇదేం కట్టడం రయ్యా, మీ దుంపల దగ్గర మీరెక్కడ దాపరించారు రా బాబు? సహజంగా ఫ్యాన్ అనేది ఇంట్లో సెంటర్లో ఉండేలా చూసుకుంటారు, అప్పుడే కదా గాలి బాగా తగిలేది. అయితే ఇక్కడ చూడండి, ఈ కళాఖండం చేసిన వాడికి దండేసి దండం పెట్టాలి. ఫ్యాన్ ఇలా కూడా పెడతారా అని షాక్ అయ్యేలా చేశాడు. అసలు ఫ్యాన్ ఇలా పెడితే ఎలా తిరుగుతుందని రన్ ఉద్దేశం. ఆయన ఇలా పిల్లర పక్కన ఫ్యాన్ పెడితే ఎలాగండి? ఎందుకు పుడతారో తెలియదండి, బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర. మీరు ఎన్నో రకాల పనితనాన్ని చూసుంటారు, కానీ ఇప్పుడు చూడబోయేది అంతకు మించి. చూడగానే మతిపోయే దృశ్యం ఇది. బుర్రుండాలే కానీ ఎలాగైనా పని చేయొచ్చని నిరూపించారు ఈ పనివాళ్ళు. ప్లాస్టింగ్ చెయ్యాలి, కానీ పని కూడా వేగంగా అయిపోవాలి. అయితే ఒక బ్రిలియంట్ ఐడియాతో ముందుకొచ్చామని చూడగానే అవాక్కయ్యేలా చేశారు ఈ పనుమంతులు. ఇంకేంటి, హాయిగా జారుడు బల్ల జారుకుంటూ పనిచేసుకోవడమే. నాకైతే ఈ పనితనం చూడగానే మైండ్ పోయింది అసలు. మరి మీకెలా అనిపించిందో మాకు కామెంట్ చేయండి. ఇక్కడ చూడండి, ఈ బిల్డర్ ఎవడో ఇంకా హైలైట్. ఇల్లు కొంచెం అందరిలా కాకుండా డిఫరెంట్గా కట్టరా అంటే ఏకంగా ఈ విధంగా కట్టి అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఏదో చిన్నపిల్లల బొమ్మలతో కట్టిన బిల్డింగ్లా కట్టి తెచ్చాడు. ఇదేం కట్టడం రయ్యా, బిల్డర్ రాక్స్ ఓనర్ షాక్స్. ఇక్కడ చూడండి, రోడ్డు మధ్యలో పూలు కట్టి అందరికీ నిద్ర లేకుండా చేశాడు ఈ బడా బిల్డర్. అసలు వీటి ధైర్యంకి నా సలాం, ఇలా కడితే బళ్ళెలా వెళ్తాయని రా నీ ఉద్దేశం. ఎన్నెన్నో అరాచకాలు, అందులో ఇది ఒకటి. ఇక్కడ చూడండి, అసలు ఈ పని చేస్తున్నాడు మరుగుజ్జోడు అనుకుంటా, లేకపోతే మెట్లుగా 3 అడుగుల హైట్లో స్లాబ్ కట్ తెచ్చాడు. జనాలు ఎలా ఎక్కుతారంటారు నీ ఉద్దేశం? అందరి మేస్త్రిలాగే పుట్టాలనుకుంటే ఎలా చెప్పండి? ఇదేం పనితనవరు అయ్యా, ఇదైతే మరీ హైలైటు. స్టేర్ కేస్ ఇవన్నీ బాగానే ఉన్నాయి, కానీ ఆ సెట్ అంతా తీసుకొచ్చి ఒక పిల్లర్ దగ్గర పెట్టి బొరపాడేలా చేశాడు బడా పనిమంతులు. ఇంకేంటి, డైరెక్ట్గా చూడకుండా దిగినోడికి బొర బొక్కడిపోవడం ఖాయం. మరి మనోళ్ళు పనులు అలా ఉంటాయి, మరి ఎవరికైనా బొక్కడిపోల్సిందే. ఫ్రెండ్స్, వీడని ఇక్కడి వరకు చూసారంటే మీరు ఎంతో కొంత ఎంజాయ్ చేసే ఉంటారు. వీటిలో మీకు ఏది బాగా ఫన్నీగా అనిపించిందో మాకు కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో మంచి ఫన్నీ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.